चंद्रबाबु बतिके कापी कोट्टडं मोसं चेयडं मुख्यमंत्री वैएस जगन विमर्शिंचारु। चंद्रबाबुकु असलु क्यारेक्टर क्रेडिबिलिटी लेने लेवन्नारु। प्रजलकु मंचि चेयडं अनेदि चंद्रबाबु डिक्षनरीलोने लेदन्नारु सीएम जगन। పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ, ఎలాంటి గడ్డి కరవడానికైనా సిద్ధపడే పార్టీ టీడీపీయేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు। ధైర్యంగా ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేనే లేదన్నారు। గజ దొంగల ముఠ చంద్రబాబుది అధికారం కోసమే ఆరాటం అన్నారు। దోచుకుని దాచుకుని పంచుకోవడానికే వీరి పోరాటం అన్నారు। యుద్ధం జరగబోతా ఉన్నది, వారి దోచుకోవడానికి పంచుకోవడానికి తీనుకోవడానికి మధ్య मना मी बिड्ड हयंलो मी बिड्ड बटन नोक्कडं नेरुगा नाक चेल्लम्मल कुटुंबाल खातालोकी वेल्ले कार्यक्रमानिकी डीपीटी की मध्य युद्धं जरुगुता उंदि। आ चंद्रबाबु नायडु गारि डीपीटी कावालना मी बिड्ड बटन नोक्के डीबीटी कावालना आलोचन चेसुकोमनि चेप्पि कोरुता उन्ना। చంద్రబాబు మరోసారి మోసపూరిత మానిఫెస్టోతో వచ్చాడని సీఎం విమర్శించారు। పేదవాడి గుండె చప్పుడు నుంచి వైఎస్ఆర్సీపీ మానిఫెస్టో పుడితే చంద్రబాబు మానిఫెస్టో కర్ణాటకలో పుట్టిందన్నారు। ఆయన మానిఫెస్టో పుట్టింది ఎక్కడో తెలుసా? కర్ణాటకలో పుట్టింది ఆయన మానిఫెస్టో। కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ఎదురెదురుగా తలపడి అక్కడ రెండు పార్టీలు కూడా మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా కలిపేసి ఒక బిస్మిల్లా బాత్ వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు। వైఎస్ఆర్ గారి పతకాలన్నీ కాపీ, జగన్ పతకాలన్నీ కాపీ, బీజేపీ పతకాలు కాపీ, కాంగ్రెస్ పతకాలు కాపీ, చివరికి బాబు బతుకే కాపీ మోసం। ఈ బాబుకు ఒరిజినాలిటీ లేదు, పర్సనాలిటీ లేదు, క్యారెక్టర్ లేదు, క్రెడిబిలిటీ అంతకన్నా లేనే లేదు। కొద్ది రోజుల కిందట టీడీపీ రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం ఎలాంటిదో తనదైన శైలిలో విమర్శించారు సీఎం జగన్। రాజమండ్రిలో ఒక డ్రామా కంపెనీ మాదిరి ఒక షో జరిగింది। ఆ డ్రామా పేరు మహానాడు అని చెప్పి ఆ డ్రామాకు ఒక పేరు కూడా పెట్టుకున్నారు। 27 సంవత్సరాల క్రితం తామే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషికి మళ్ళీ తామే ఆ మనిషి యుగపురుషుడని, ఆ మనిషి శకపురుషుడని, ఆ మనిషి రాముడని, ఆ మనిషి కృష్ణుడని కీర్తిస్తూ అదే మనిషికి మళ్ళీ ఫోటోకు దండ వేస్తారు। చంద్రబాబుకు విలువలు విశ్వసనీయత అసలే లేవన్నారు। సత్యం పలకని, ధర్మానికి కట్టుబడని, మాట నిలబడని చంద్రబాబును చూస్తే మారీచుడు రావణుడు గుర్తుకొస్తారని సీఎం వైఎస్ జగన్ అన్నారు।